దేశానికి ఆర్థిక వనరులలో ఒకటైన పొగాకు రైతుకు దిగులుగా మారింది. ఏటా వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతూ ఉన్న పొగాకుకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించినా ఫలితం లేకపోవడంతో సాగుకు రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లో ప్రధాన వాణిజ్య పంటగా పొగాకు నిలుస్తోంది. ఒకప్పుడు రారాజుగా వెలిగిన పొగాకు రైతు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. పొగాకు మార్కెట్లో ఒడిదుడుకులకు లోనవడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఆరేళ్లుగా జిల్లాలో పొగాకు సాగు లెక్కలు పరిశీలిస్తే ఏడాదికేడాదికి గణనీయంగా తగ్గింది. పండించే రైతులు తగ్గారు, విస్తీర్ణం సగానికి పడిపోయింది. ఇక దిగుబడి చూస్తే రెండింతలు తగ్గింది. ఇక మిగతా ఖర్చులు కూడా అన్నీ పెరిగినాయి. కంపెనీలు రేపు ఇంత కష్టపడి మేము చెమట వచ్చి పండించినా కూడా కంపెనీలు అన్నీ సిండికేట్ అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చిన ధర నిర్ణయించుకోవటం, కూటికి నీళ్ళ కొనటం తప్పితే రైతులకి మేలు చేసే పరిస్థితి లేదు. దీనికి గవర్నమెంట్ ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యి, గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళని కంపెనీ కొనే వాళ్ళని కాస్త మనిపించగలిగితే ఏదన్నా ఒడ్డును పడతాం. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో పొగాకు సాగు జరుగుతుంటే ఒక్క నెల్లూరు జిల్లాలోనే 15 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి ఉండేది. ప్రస్తుతం ఉత్పత్తి 5 మిలియన్ కిలోలకు పడిపోయింది. పొగాకు సాగు కొనుగోళ్లకు డీసీపల్లి, కలిగిరి ప్రాంతాల్లో పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం తద్వారా రాబడిని పొందుతోందే తప్ప రైతులకు ప్రయోజనాలు కల్పించడం లేదు. సాగు చేసే రైతుల నుంచి లైసెన్స్లో ఫీజులు, విక్రయం సమయంలో కమిషన్లపై చూపించే శ్రద్ధ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీల వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నా కళ్ళప్పగించి చూడడం తప్ప చేసేదేమీ లేదని విమర్శిస్తున్నారు రైతులు. పొగాకు పరిశ్రమ ద్వారా భారతదేశానికి వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పొగాకు సాగుపై చిన్నచూపు ప్రదర్శిస్తోందని వాపోతున్నారు. గతంలో బ్యాంకర్లు సైతం ప్రోత్సహించేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కూడా కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొగాకు రైతులు. కొన్ని కోట్ల మందికి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విదేశీ వాణిజ్యం ఇన్ని రకాలతో మమేకమైన ఈ పొగాకు పంటతో రైతులకి ఒక భరోసా కానీ ఏమీ ఉండదండి. ఏ సంవత్సరం మార్కెట్ వస్తో రాదో తెలియదు, అది మా చేతుల్లో ఉండేది కాదు. కానీ పంట మాత్రం పండిస్తూనే ఉన్నా, నష్టపోతూనే ఉన్నా. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు నష్టపోతూనే ఉన్నా. ఒక్క సంవత్సరం అయినా ఇదిగో ఈ సంవత్సరం ఇది మా చేతుల్లో ఉండేది కాదు. మేము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం. కానీ ప్రకృతి ఒక్కసారి కన్నెర చేసిందంటే మాత్రం ఏ పంటకి నష్టపోనంతగా పొగాకు పంటకి నష్టపోతా ఉండి ఇది ఒక్కసారి దెబ్బ కొడితే 4-5 ఏళ్ళ వరకు కోలుకోలేమండి మేము. నెల్లూరు జిల్లాలో దాదాపు 500 మంది రైతులు పొగాకు సాగు చేయలేమని పొగాకు బోర్డుకు స్వచ్ఛందంగా లేఖ రాసిచ్చారు. అందుకు కారణం పంట సాగు చేసినా చేయకపోయినా లైసెన్స్ రెన్యువల్ కోసం బారన్కు 12,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంట సాగు చేయలేమని ముందస్తుగానే రైతులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పొగాకు పంటకు వాతావరణం అనుకూలించడం లేదన్నారు పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి. ఏడాది వర్షాల వల్ల ముందు సాగు చేసిన పంట అంతా దెబ్బతిందని, మళ్లీ సాగు చేయాలంటే రైతులకు ఇబ్బందిగా ఉందన్నారు. పొగాకు పంట ఒకప్పుడు రైతులు అమితంగా ఇష్టంతో పండించేవారని, అలాంటిది ఇప్పుడు పొగాకు వెయ్యలేమని లేఖలు రాయడం బాధాకరమన్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ వేసిన 1500 హెక్టార్లు దాదాపు 1100 హెక్టార్లు దెబ్బతింది, పాక్షికంగా కానీ ఫుల్గా కానీ. దాంట్లో దాదాపు కొంతవరకు ఉంచారు, కొంతమంది తీసేసారు. ఉంచిన వాటిలో కూడా పెద్ద దిగుబడి రాలేదు. ఈ సంవత్సరం కూలీల సమస్య కానీ, లేకపోతే ఫెర్టిలైజరు కానీ, ప్రతి ఒక్కటి రైతులు చాలా కష్టపడి అయితే పొగాకు పండిస్తున్నారు. ఇది అంతా మా మేనేజ్మెంట్, మా ఈడీ గారికి అండ్ చైర్మన్ గారు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ సంవత్సరం కంపెనీలతో మాట్లాడి చాలా వరకు రైతులకి గిట్టుబాటు ధరలు కలిగేలాగా చూస్తాము,